15 మంది శాసనసభ్యుల రాజీనామాతో సంక్షోభంలో చిక్కుకున్న కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయింది. శాసనసభలో బలపరీక్ష నిర్వహించగా కుమార సర్కార్ బలం నిరూపించుకోవడంలో విఫలమైంది. మెజార్టీకి 103 మంది సభ్యుల బలం అవసరం కాగా సంకీర్ణ ప్రభుత్వానికి 99 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉన్నట్లు తేలింది. ప్రభుత్వానికి అనుకూలంగా 99 మంది ఓటు వేయగా వ్యతిరేకంగా 105 మంది ఓటు వేశారు. 6 ఓట్ల తేడాతో కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలింది. బలపరీక్షపై డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. అధికారులు ఒక్కొక్క సభ్యుడి వద్దకు వెళ్లి లెక్కింపు చేపట్టారు. కుమారస్వామి సర్కార్ కూలిపోయిన నేపథ్యంలో గవర్నర్ భాజపాను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు. భాజపాకు 105 మంది సభ్యుల బలం ఉంది. మూడు వారాలుగా అనేక మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేకెత్తించిన కన్నడ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. కాంగ్రెస్ జేడీఎస్ కు చెందిన 15 మంది శాసనసభ్యుల రాజీనామాతో మైనార్టీలో పడ్డ కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది. శాసనసభలో బలపరీక్ష నిర్వహించగా కుమార సర్కార్ బలం నిరూపించుకోవడంలో విఫలమైంది. మెజార్టీకి 103 మంది సభ్యుల బలం అవసరం కాగా సంకీర్ణ ప్రభుత్వం 99 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉన్నట్లు తేలింది. ప్రభుత్వానికి అనుకూలంగా 99 మంది ఓటు వేయగా వ్యతిరేకంగా 105 మంది ఓటు వేశారు. 6 ఓట్ల తేడాతో కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలింది. బలపరీక్షపై డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. అధికారులు ఒక్కొక్క సభ్యుడి వద్దకు వెళ్లి లెక్కింపు చేపట్టారు. కుమారస్వామి సర్కార్ కూలిపోయిన నేపథ్యంలో గవర్నర్ భాజపాను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు. భాజపాకు 105 మంది సభ్యుల బలం ఉంది. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో గవర్నర్ వాజుభాయ్ వాలా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు దృష్టి సారించనున్నారు. భాజపాకు 105 మంది సభ్యులు ఉండగా గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీని ఆహ్వానించనున్నారు. బలపరీక్ష పూర్తయిన నేపథ్యంలో 3 వారాలుగా కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ముగిసింది. కుమారస్వామి ప్రభుత్వం పతనమైన నేపథ్యంలో శాసనసభలో భాజపా సభ్యులు సంతోషంతో విజయ సంకేతం చూపారు. ಇದು ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದ ಗೆಲುವು. ಇದು ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದ ಗೆಲುವು. 14 ತಿಂಗಳ ಕುಮಾರಸ್ವಾಮಿ ನೇತೃತ್ವದ ಸರ್ಕಾರದ ಬಗ್ಗೆ ರಾಜ್ಯದ ಜನ ಬೇಸತ್ತಿದ್ರು. ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ರಾಜ್ಯದಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಪರ್ವ ಆರಂಭ ಆಗಲಿದೆ ಅಂತೇಳಿ ಕರ್ನಾಟಕದ ಜನತೆಗೆ ವಿಶ್ವಾಸ ಕೊಡಲು ಬಯಸ್ತೇನೆ. ನನ್ನ ಆದ್ಯತೆ ಈ ನಾಡಿಗೆ ಅನ್ನ ಕೊಡುವಂಥ ಅನ್ನದಾತ ರೈತ ಬರಗಾಲಕ್ಕೆ ಸಿಕ್ಕಿ ತತ್ತರಿಸಿ ಹೋಗಿದ್ದಾನೆ. ಆ ಬಗ್ಗೆ ಹೆಚ್ಚಿನ ಒತ್ತು ಕೊಡುವಂಥ ಕೆಲಸವನ್ನು ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತೇವೆ ಅಂತೇಳಿ ನಾನು ರೈತ ಸಮುದಾಯಕ್ಕೆ ಭರವಸೆಯನ್ನು ಕೊಡೋಕ್ಕೆ ಇಚ್ಛೆ ಪಡ್ತೇನೆ. ಇಟ್ ಈಸ್ ದ ವಿಕ್ಟರಿ ಆಫ್ ದ ಡೆಮಾಕ್ರಸಿ. ಪೀಪಲ್ ವೇರ್ ಫೆಡಪ್ ವಿತ್ ದ ಕುಮಾರಸ್ವಾಮಿ ಗವರ್ಮೆಂಟ್. ಐ ವಾಂಟ್ ಟು ಅಶ್ಯೂರ್ ದ ಪೀಪಲ್ ಆಫ್ ಕರ್ನಾಟಕ ನ್ಯೂ ಇಯರ್ ಆಫ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ವಿಲ್ ಸ್ಟಾರ್ಟ್ ನೌ ಆನ್ವರ್ಡ್ಸ್. ಅವರ್ ಫಾರ್ಮರ್ ಸಫರಿಂಗ್ ಲೈಕ್ ಎನಿಥಿಂಗ್ ಬಿಕಾಸ್ ಆಫ್ ಡ್ರೌಟ್ ಅಂಡ್ ಅದರ್ ರೀಸನ್. ಇನ್ ಕಮಿಂಗ್ ಡೇಸ್ ವಿಲ್ ಅಶ್ಯೂರ್ ದ ಪೀಪಲ್ ಆಫ್ ಕರ್ನಾಟಕ ಫಾರ್ಮರ್ಸ್ will give more importance to the farmers. You will live happily. You will take appropriate decision as early as possible. It is the victory of the democracy.
people were fed up with the Kumaraswamy government. I want to assure the people of Karnataka, new era of development will start now onwards. Our farmers suffering like anything because of drought and other reason. In coming days, we will assure the people of Karnataka farmers, we will give more importance to the farmers. We will live happily. We will take appropriate decision as early as possible. ఉత్కంఠ రేకెత్తించిన కన్నడ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. కాంగ్రెస్ జేడీఎస్ కు చెందిన 15 మంది శాసనసభ్యుల రాజీనామాతో మైనార్టీలో పడ్డ కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది. శాసనసభలో బలపరీక్ష నిర్వహించగా కుమార్ సర్కార్ బలం నిరూపించుకోవడంలో విఫలమైంది. మెజారిటీకి 103 మంది సభ్యుల బలం అవసరం కాగా సంకీర్ణ ప్రభుత్వం 99 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉన్నట్లు తేలింది. 6 ఓట్ల తేడాతో కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలింది. బలపరీక్షపై డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. అధికారులు ఒక్కొక్క సభ్యుడి వద్దకు వెళ్లి లెక్కింపు చేపట్టారు. కుమారస్వామి సర్కారు కూలిపోయిన నేపథ్యంలో 105 మంది సభ్యుల బలమున్న భాజపాను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించనున్నారు. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో గవర్నర్ వాజుభాయ్ వాలా కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించనున్నారు. భాజపాకు 105 మంది సభ్యులు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీని ఆహ్వానించనున్నారు. బలపరీక్ష పూర్తయిన నేపథ్యంలో 3 వారాలుగా కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ముగిసింది. కుమారస్వామి ప్రభుత్వం పతనమైన నేపథ్యంలో శాసనసభలో భాజపా సభ్యులు సంతోషంతో విజయ సంకేతం చూపారు. పదిహేను మంది శాసనసభ్యుల రాజీనామాతో సంక్షోభంలో చిక్కుకున్న కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయింది. శాసనసభలో బలపరీక్ష నిర్వహించగా కుమార సర్కార్ బలం నిరూపించుకోవడంలో విఫలమైంది. మెజార్టీకి 103 మంది సభ్యుల బలం అవసరం కాగా సంకీర్ణ ప్రభుత్వానికి 99 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉన్నట్లు తేలింది. ప్రభుత్వానికి అనుకూలంగా 99 మంది ఓటు వేయగా వ్యతిరేకంగా 105 మంది ఓటు వేశారు. 6 ఓట్ల తేడాతో కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలింది. బలపరీక్షపై డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. అధికారులు ఒక్కొక్క సభ్యుడి వద్దకు వెళ్లి లెక్కింపు చేపట్టారు. కుమారస్వామి సర్కార్ కూలిపోయిన నేపథ్యంలో గవర్నర్ భాజపాను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు. భాజపాకు 105 మంది సభ్యుల బలం ఉంది. మూడు వారాలుగా అనేక మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేకెత్తించిన కన్నడ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. కాంగ్రెస్ జేడీఎస్కు చెందిన
15 మంది శాసనసభ్యుల రాజీనామాతో మైనార్టీలో పడ్డ కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది. శాసనసభలో బలపరీక్ష నిర్వహించగా కుమార సర్కార్ బలం నిరూపించుకోవడంలో విఫలమైంది. మెజార్టీకి 103 మంది సభ్యుల బలం అవసరం కాగా సంకీర్ణ ప్రభుత్వం 99 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉన్నట్లు తేలింది. ప్రభుత్వానికి అనుకూలంగా 99 మంది ఓటు వేయగా వ్యతిరేకంగా 105 మంది ఓటు వేశారు. 6 ఓట్ల తేడాతో కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలింది. బలపరీక్షపై డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. అధికారులు ఒక్కొక్క సభ్యుడి వద్దకు వెళ్లి లెక్కింపు చేపట్టారు. కుమారస్వామి సర్కార్ కూలిపోయిన నేపథ్యంలో గవర్నర్ భాజపాను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించను. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో గవర్నర్ వాజుభాయ్ వాలా కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించనున్నారు. భాజపాకు 105 మంది సభ్యులు ఉండగా గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీని ఆహ్వానించనున్నారు. బలపరీక్ష పూర్తయిన నేపథ్యంలో 3 వారాలుగా కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ముగిసింది. కుమారస్వామి ప్రభుత్వం పతనమైన నేపథ్యంలో శాసనసభలో భాజపా సభ్యులు సంతోషంతో విజయ సంకేతం చూపారు. అంతకుముందు బలపరీక్షపై చర్చలో భాగంగా ఉద్వేగంగా ప్రసంగించిన కర్ణాటక సీఎం కుమారస్వామి ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు తాను ఆనందంతో సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. బలపరీక్షను మరింత కాలం పొడిగించాలనే ఉద్దేశం తనకు లేదని, ఇందుకు స్పీకర్ను కర్ణాటక ప్రజలను క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే తాను రాజకీయాల నుంచి వైదొలగాలని భావించినట్లు కుమారస్వామి వెల్లడించారు. తన రాజకీయ ప్రవేశమే అనుకోకుండా ఆకస్మికంగా జరిగిందన్నారు. తాను రైతులను మోసం చేయదలుచుకోలేదని, తమ ప్రభుత్వం 25,000 కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిందని కుమారస్వామి వెల్లడించారు. బడ్జెట్లో అప్పటి సీఎం సిద్ధరామయ్య ప్రకటించిన అన్ని కార్యక్రమాలను కూటమి ప్రభుత్వంలోనూ కొనసాగించినట్లు కుమారస్వామి తెలిపారు. ప్రసంగం అనంతరం తాను పారిపోనని, బలపరీక్ష నిర్వహించి ఓట్లను లెక్కించాలని స్పీకర్ను కోరారు. కర్ణాటక శాసనసభలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై సభాపతి రమేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సభలో జరిగిన పరిణామాలపై రమేష్ కుమార్ భావోద్వేగంగా ప్రసంగించారు. సభలో జరిగిన పరిణామాలన్నింటితో తన రక్తం మరిగిపోతుందన్న స్పీకర్ కనీస సంప్రదాయ ప్రక్రియ పాటించకుండా ఇబ్బంది పెట్టారని అన్నారు. స్పీకర్ పదవిలో రాజ్యాంగబద్ధంగా తన పని నిర్వర్తించానన్న రమేష్ కుమార్ రాజ్యాంగ ప్రమాణాల మేరకే సభను నడిపానని వెల్లడించారు. తన రాజీనామా పత్రాన్ని సభాపతి భాజపా నేత యడ్యూరప్పకు చూపించారు.